ఇప్పుడిప్పుడే చూస్తున్న మ్యాచ్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగబోతుంది సో అందరి క్రికెట్ ప్రేమికులందరికి ఎంతగానో ఇష్టమైన ఈ మ్యాచ్ అసలు ఎవరు గెలవబోతున్నారు ఎవరి టీం ఎట్లా ఉంది చూసే ప్రయత్నం చేద్దాం సో క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చేసింది మ్యాచ్ సమయం కూడా ఆసన్నమైంది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది అయితే ఇప్పటివరకు ఐసీసీ వరల్డ్ కప్ లో 11 మ్యాచ్లు జరిగినాయి జరిగినప్పటికీ కొంచెం క్రికెట్ ప్రేమికులకి అంత ఇది లేదు సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఫుల్ బాటిల్ లాగినట్టే ఉంటుంది రెండు జట్లు తమ రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఉన్నాయి అత్యధిక మంది ఈ మ్యాచ్లో భారత్ జట్టునే ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు సో ఇప్పటివరకు రెండు రెండు మ్యాచ్లు ఆడింది భారత్ రెండు మ్యాచ్లు ఆడింది అటు పాకిస్తాన్ కూడా రెండు మ్యాచ్లు ఆడింది భారత్ రెండు మ్యాచ్లు గెలిచింది అండ్ పాకిస్తాన్ కూడా అటు శ్రీలంక పైన గెలిచింది ఇండియా కూడా రెండు మ్యాచ్లు గెలిచింది సో నాలుగు నాలుగు పాయింట్లతోటి ఇద్దరు సేమ్ పాయింట్స్ తోటి ఉన్నారు సో ఆసియా కప్ నుంచి భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది బ్యాటింగ్ బౌలింగ్లో ఆటగాళ్ళంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తూ అదరగొడుతున్నారు సో బ్యాటింగ్లోను అండ్ బౌలింగ్లో కూడా మన ఇండియన్ బ్యాటర్స్ బౌలర్స్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు ఇది ఒక సంతోషకరమైన వార్త అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన ఓపెనర్లు కనుక క్రీజ్లో కుదురుకుంటే దాదాపు ఓవర్లు వాళ్ళే ఆడేయగలరు ఎవరైతే ఈ రోహిత్ శర్మ అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే పాకిస్తాన్కి కొంచెం భయపడే దృశ్యం కావచ్చు భయపడే అంచనా కావచ్చు సో ఏందనంటే శుభం గిల్ వస్తున్నాడు టీంలోకి అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా వస్తున్నాడు సో ఈ రెండు చేంజ్లని తీసుకొస్తున్నారు భారత్ టీం నుంచి సో శుభం గిల్ మంచి ఫామ్లో ఉండు సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పనవసరం లేదు మిస్టర్ 360 అని కూడా చెప్పుకుంటారు ఎట్లా సిక్స్లు కొడతాడో మీ అందరికి తెలిసిన విషయమే సో రోహిత్ శర్మ తోడుగా శుభం గిల్ ఇషాన్ కిషన్ ఎవరు ఆడతారన్నది తెలియజేస్తుంది సో శుభం గిల్ని అయితే కన్ఫర్మ్ చేశారు వన్ డౌన్లో విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే సో రన్ మిషన్ చేజింగ్ మిషన్ అన్ని రికార్డులు బద్దలు కొట్టుకుంటూ నెంబర్ వన్ బ్యాటర్గా ఇప్పుడు ఉన్నాడు ఇండియా టీంలో అంటే విరాట్ కోహ్లీ విరాట్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది ఎందుకనంటే మొన్న లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే రెండు పరుగుల వద్ద మూడు వికెట్లు పోయినాయి సో మ్యాచ్ 90% అయిపోయింది గెలిచే సిచ్యువేషన్ ఉందో లేదో అనుకున్నారు ఈ తరుణంలోనే కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ ఆడిన తీరు చూసుకుంటే అసలు వర్ణించలేమది వాళ్ళు నాట్అవుట్గా కూడా ఉన్నారు కేఎల్ రాహుల్ సెంచరీకి దగ్గరలో ఉండి మ్యాచ్ని గెలిపించిండు విరాట్ కోహ్లీ కూడా మంచి ప్రదర్శనతో 80 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది సో ఆ మ్యాచ్ గెలిచింది అని అంటే వీళ్ళిద్దరే సో వీళ్ళిద్దరు ఇట్లా ఆసియా కప్లో ఆడడం చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారీ ఇన్నింగ్స్లు ఆడి గెలిపిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ కూడా గతంలో పలుమార్లు ఇలాంటి ఇన్నింగ్స్లే ఆడాడు ముఖ్యంగా క్రీజులో కుదురుకున్నాడంటే అతన్ని ఆపడం కష్టం సో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది సో నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఎందుకంటే క్రీజ్లో ఎప్పుడైతే ఆయన కుదురుకుంటాడో మంచి అంటే ఇంకా అవుట్ చేయడం చాలా కష్టమవుతుంది మినిమం 80 లేదా సెంచరీ చేసే దిశగా వెళ్తుంటాడు ఒకసారి క్రీజ్లో కనుక కుదురుకున్నాడంటే మంచి మంచి షాట్లు ఆడతాడు స్ట్రేట్ ఫార్వర్డ్ షాట్స్ కావచ్చు కవర్ డ్రైవ్స్ కావచ్చు బ్యాక్ డ్రైవ్స్ కావచ్చు అన్ని మంచిగా బ్యాటింగ్ చేస్తాడు సో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి బ్యాటరు ఇప్పుడైతే ఫామ్లోనే ఉన్నాడు సో ఇక ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించడంలో డెత్ ఓవర్లో దాటిగా ఆడి పరుగులు రాబడతాడు ఆసియా కప్లో పాకిస్తాన్తో లీగ్ మ్యాచ్లో జరిగిన మ్యాచ్లో మన జట్టు త్వరగా వికెట్లు పోయినప్పటికీ ఇషాన్ కిషన్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు బౌలింగ్లో ఫేస్ గన్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ పేసర్లు ప్లేస్లోనే వికెట్లు తీస్తున్నారు ప్రత్యర్థిని కష్టాల్లో పెడుతున్నారు ఈ సంవత్సరం
పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసింది సిరాజ్ కావడం సో పవర్ ప్లే ఏదైతే ఈ 10 ఓవర్లు ఉంటదో ఈ 10 ఓవర్లలో పవర్ ప్లే ఉంటది ఆ 10 ఓవర్ల పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మన సిరాజ్ ఉన్నాడు సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు గాయం తర్వాత కూడా బూమ్రా స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేస్తుండటం విశేషం కొంచెం గాయమైంది సో అప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ బూమ్రా కంబ్యాక్ చేసిండు సో తర్వాత కూడా ఎందుకనంటే కొంచెం రెస్ట్ తర్వాత క్రికెట్ ప్లేయర్స్ మామూలుగా అండర్ రంజీ ట్రోఫీలు కానీ దిలీప్ ట్రోఫీలు కానీ ఎందుకంటే ఫిట్నెస్ కోసం ఆడతారు సో ఇంకా డైరెక్ట్గా వచ్చినా కానీ మంచి ప్రదర్శన కనబరుస్తుండు సో ఇది మంచి విషయం అనే చెప్పుకోవచ్చు మహమ్మద్ షమీ కూడా మంచి అవకాశం వచ్చినప్పుడల్లా సత్తా చాటుతున్నారు కాకపోతే ఈ మ్యాచ్లో ఇద్దరిలో ఒకరికి చోటు తగ్గుతుంది ఇక చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ ఫామ్లో ఉన్నాడు కెప్టెన్ చేతికి బంతి ఇచ్చిన ప్రతిసారి వికెట్ తీసి ఆకట్టుకుంటున్నాడు స్పిచ్ కాస్త అనుకూలించిందంటే అతన్ని ఆపడం చాలా కష్టం మీకు తెలిసిన విషయమే కుల్దీప్ యాదవ్ కనుక ఒక్కసారి ఆయన పిచ్ కొంచెం అనుకూలించిందనంటే ఆయన స్పిన్ బౌలింగ్కి బ్యాటర్ అసలు దొరికిపోవాల్సిందే ఎట్లా వేస్తాడనేది మీకు అందరికి తెలిసిన విషయమే ఆయన స్పిన్ కావచ్చు గూగ్లీ కావచ్చు వీరికి తోడు అశ్విన్ ఉన్నాడు ఫీల్డింగ్లోనూ మన ఆటగాళ్ళు అదరగొడుతున్నారు ఒకప్పుడు అయితే ఫీల్డింగ్లో చాలా భయం ఉండేది ఇండియా టీం అని అంటే ఫీల్డింగ్లో చాలా భయం ఉండేది సో ఫీల్డింగ్ అనగానే ఇండియా ఫెయిల్ అవుతుండే ఎప్పుడు బౌండరీ దగ్గర దాకా పోయి కూడా బౌండరీ ఆపకపోతుండే అట్లాంటి పరిస్థితులు ఉండే సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఫీల్డింగ్లో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు ఏ టీంకు లేనంత ఫీల్డింగ్ మన ఇండియా టీంకు ఉంది ఆల్రౌండర్లు కూడా మన టీంకు ఉన్నారు సో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మంచి బౌలర్స్ ఉన్నారు సో ఈసారి పక్క వరల్డ్ కప్ మనదే అని కూడా అనుకోవచ్చు సో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ రెండు క్యాచ్లను నేలపాలు చేసినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మొత్తానికి మన జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది ముఖ్యంగా మైదానంలో ప్రేక్షకుల మద్దతు జట్టుకే లభించనుంది ఇది మన ఆటగాళ్ళు మరింత జోష్ పెంచుతుంది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అయితే మన ఆస్ట్రేలియా మ్యాచ్లో రోహిత్ రెండు క్యాచ్లు డ్రాప్ చేసిండు సో ఒక్కొక్కసారి జరుగుతుంటుంది ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినప్పటికీ ఒక్కొక్కసారి క్యాచ్లు మిస్ అవుతుంటాయి ఈజీ క్యాచ్లు కూడా మిస్ అవుతుంటాయి మంచి మంచి అసలు అరే పట్టలేని క్యాచ్లు కూడా మరి ప్లేయర్స్ పడతా ఉంటారు సో అది అన్ఫార్చునేట్లీ అట్లా జరుగుతూ ఉంటుంది సో పాకిస్తాన్ విషయానికి వస్తే ఆటగాళ్ళు ఫామే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఫామ్లో లేడు ఇప్పుడు పాకిస్తాన్ జట్టు అనగానే బాబర్ అజామే గుర్తొస్తాడు బాబర్ అజామ్ ఒంటి చేతితో ఎప్పుడు మ్యాచ్ను గెలిపిస్తూ ఉంటాడు మరి ఆయన ఫామ్లో లేకపోవడం ఆ జట్టుకి పెద్ద ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు సో పైగా భారత్లో మ్యాచ్లో అతను రాణించింది తక్కువ సందర్భాలే ఉన్నాయి అలా అని ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న బాబర్ను తక్కువ అంచనా వేయలేం సో ఇండియా మ్యాచ్లో కావచ్చు ఇండియా తరపున ఆడిన మ్యాచ్లలో బాబర్కి కొంత తక్కువ ఇదే ఉంది సో అయినప్పటికీ ఆయన నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అంటే ఏ టీంతో ఆడినా కానీ మంచి బ్యాటింగ్ చేస్తేనే వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా ఉంటారు కాబట్టి సో అతన్ని తక్కువ అంచనా వేయడం ఇది కాదని చెప్పేసి కూడా చూసుకోవచ్చు ఓపెనింగ్లో భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ బలహీనంగానే ఉంది కానీ గత మ్యాచ్లో బరిలోకి దిగిన అబ్దుల్లా షాహీన్కు సెంచరీతో ఆకట్టుకున్నాడు అయితే పాక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నాడు గత రెండు మ్యాచ్ల్లో కీలక సమయాల్లో అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు లంక మ్యాచ్లో అయితే భారీ లక్ష్య ఛేదనలో అజేయ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు అయితే రిజ్వాన్ను మినహాయిస్తే పాకిస్తాన్ జట్టులో మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అంత బలంగా లేని కారణం చెప్పుకోవచ్చు ఇఫ్తికార్ అహ్మద్ మహమ్మద్ నవాజ్ వంటి బ్యాటర్లు కీలక సమయాల్లో రాణించిన సందర్భాలు తక్కువే సో షాహీన్ అప్రీది హ్యారీస్ రఫ్ హసన్ అలీ ఫేవర్పై పాక్ ఫేస్ బౌలింగ్ సో బ్యాటింగ్లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ అయితే పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు బాబర్ ఆజమ్ ఆడకపోతే మళ్ళీ ఫస్ట్ డౌన్లో వచ్చే
ఫస్ట్ డౌన్ లో వచ్చే రిజ్వాన్ పైన ఒత్తిడి బాగా పెరిగి ఆయన వికెట్ కోల్పోవడం జరుగుతుంది. సో ఈ పాకిస్తాన్ చూసుకుంటే ముగ్గురు బ్యాటర్లు రిజ్వాన్ అండ్ ఆజమ్ వీళ్ళే మెయిన్గా వీళ్ళు బ్యాటింగ్ ఆడితే ఇంకా పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఆడకపోతే ఇంకా వంటి చేత్తో ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే గత ఎనిమిది మ్యాచ్లు చూసుకుంటే ఎనిమిది మ్యాచ్లు కూడా భారత్ గెలిచింది. సో ఫస్ట్ వరుసగా చూసుకుంటే ఎనిమిది మ్యాచ్లు భారత్ గెలిచింది. సో ఈ మ్యాచ్ అన్న గెలిచి భారత్ పైన ప్రతీకారం తీర్చుకుందామని చెప్పేసి పాకిస్తాన్ అయితే రెడీగా ఉంది. సో ప్రేక్షకుల నుంచి అయితే పాకిస్తాన్కు ఏమాత్రం మద్దతు లభించే అవకాశం లేదు. ఇది ఆ జట్టుకు మరింత ఒత్తిడిని గురిచేసే అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఫామ్ పరంగా చూస్తే భారత్ కన్నా పాకిస్తాన్ బలహీనంగా ఉంది. అద్భుతంగా ఆడితే తప్ప భారత్ను ఓడించే అవకాశాలు లేవు. అనేక మంది క్రికెట్ విశ్లేషకులు సైతం చెప్తున్నారని చెప్పేసి చూసుకోవచ్చు. సో ఇండియన్ స్క్వాడ్లో రోహిత్ శర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ ఈసారి నాకు తెలిసి ఇషాన్ కిషన్ని పక్కకు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో రాబోతాడు. శ్రేయస్ అయ్యర్ అండ్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్, శుభమ్ గిల్ను తీసుకునే అవకాశాలు ఉంది. రవిచంద్రన్ అశ్విన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. ఓ ఇది ఇండియన్ స్క్వాడ్. మెయిన్ వచ్చేసి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ విరాట్ కోహ్లీ ఈ మెయిన్ బ్యాటర్స్. శ్రీయేష అయ్యర్ కూడా ఆడొచ్చు. సో బౌలింగ్లో శుభమ్ గిల్ ఓపెనింగ్ వస్తాడు కాబట్టి బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అండ్ మహమ్మద్ షమి, జస్ప్రీత్ బూమ్రా అండ్ కుల్దీప్, రవిచంద్రన్ అశ్విన్ మరి ఆల్రౌండర్ కాబట్టి ఉండడా చూడాలి. సో ఇది ఇండియన్ స్క్వాడ్. వచ్చేసి పాకిస్తాన్ స్క్వాడ్లో బాబర్ ఆజమ్ అండ్ మహమ్మద్ రిజ్వాన్, అహ్మదుల్లా, ఇమ్రాన్ ఉల్ హక్, షకీల్, ఇఫ్తకర్ అహ్మద్, షదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహీన్ అలీ, షాహీన్ అఫ్రీది, హ్యారీస్ రఫ్, సల్మాన్ షాహీన్ అఫ్రీది. బ్యాటింగ్లో చూసుకుంటే పాకిస్తాన్లో బాబర్ ఆజమ్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ని టార్గెట్ చేయగలిగితే పాకిస్తాన్ గెలిచి ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో బౌలింగ్లో వీళ్ళు మన బ్యాటర్లను ఎవరు అంతగా ఇది చేస్తారంటే షాహీన్ అఫ్రీది కొంచెం బౌలింగ్ బాగుంటుంది కాబట్టి షాహీన్ అఫ్రీదిని తేలిక తీసుకోవద్దు. షాహీన్ అఫ్రీది కనుక కొంచెం లైన్ అండ్ లెంత్ కరెక్ట్ చేసి కరెక్ట్ ఫోకస్ చేస్తే ఇండియన్ బ్యాటర్స్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సో ఇండియా ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్ ఈ షాహీన్ అఫ్రీది పైన ఫోకస్ చేస్తారు. హ్యారీస్ రాఫ్ కూడా చాలా బాగానే వేస్తాడు. సో ఎక్కువ వీళ్ళ వసీం కూడా బాగానే వీళ్ళ ముగ్గురు మెయిన్ ఈ షాహీన్ అఫ్రీది అండ్ హ్యారీస్ రాఫ్, మహమ్మద్ వసీం వీళ్ళను కొంచెం కట్టడి చేయగలిగితే సో ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇది చూస్తూనే ఉండండి మరిన్ని క్రికెట్ అప్డేట్ కోసం ఓకే టీవీ.